సుందరాయ సింహాంగాయ మంగళాయ భోజసే సింహసేవ నివాసాయ శ్రీంద్ర సింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీంద్ర సింహస్వామి వారి సన్నిధానంలో మాఘశుద్ధ తదియ సోమవారం పూర్వభాద్ర నక్షత్రం ఫిబ్రవరి 12వ తారీఖు యథావిధిగా 4 నుంచి 4:30 వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో సంప్రదాయ వస్త్రధారణతో భాగస్వాములు కావచ్చు. 4:30 నుంచి 6:30 వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 నుంచి 6:30 వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, పురుషత్పారాయణం, దివ్యప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవ. ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం, అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం, అయిన తర్వాత మంగళాశాస్త్రం, చేతమనగోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు సహస్రనామార్చనం, 8:30 గంటలకు ఆర్జితగరుడు సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి ప్రకృతి సంఖ్యలో సంప్రదాయ వస్త్రధారణతో భాగస్వాములు కావచ్చు. 11:30 నుంచి 12 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిరుపదలు చేయడం జరుగుతుంది. 12:30 నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం, 2:30 నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. 3:00 నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం, 7:00 నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధన. ఈ సమయంలో రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో సంప్రదాయ వస్త్రధారణతో భాగస్వాములు కావచ్చు. 8:30 నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం, 9 గంటలకు ఏకాంత సేవ, కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.